హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు రస్క్ హల్వా రెసిపీ చెప్పేదా? యమా సులభం అండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చూడ్డానికి దాదాపుగా బ్రెడ్ హల్వాలానే అనిపిస్తుంది, కానీ రుచి మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకా బ్రెడ్ హల్వా మాదిరి దీనికి నూనెలు నెయ్యిలు దండిగా పోయాల్సిన అవసరం లేదండి. సో చాలా బాగుండే ఈ హల్వా ఇంకొంచెం తిందామనిపించినప్పుడు ఏమాత్రం వెగటుగా అనిపించదు, ఇంకా ఇంకా తినాలనిపించే అంత గొప్పగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా మనందరికీ రస్కులు దొరుకుతాయి కదా, వాటిని ముక్కలుగా చేసి దంచుకోండి, లేదా మిక్సర్లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయండి. మీరు మరీ బ్రెడ్ క్రమ్స్లా సన్నని పొడి చేయకండి. ఓ 5-10% కచ్చాపచ్చాగా ఉంచేందుకు ట్రై చేయండి. మరీ అలా సన్నగా పొడి చేసేస్తే పేస్ట్లా అయిపోతుంది, టెక్స్చర్ అంత బాగుండదు. చూడండి, నేను 10 రస్కులు దంచితే 1 కప్పు రస్కు పొడి వచ్చింది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయండి. వేడెక్కినటువంటి నెయ్యిలో 2 చెంచాల ఎండు ద్రాక్ష వేసి పొంగించి తీసి పక్కనుంచండి. మిగిలిన నేతిలో చిన్న పిడికెడు జీడిపప్పు వేసి ఎర్రంగా వేపి తీసుకోండి. మిగిలిన నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి వేసి రస్క్ పొడి వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వేపండి. అలానే మాడగొట్టకండి, ఈ పొడి కాబట్టి త్వరగా మాడిపోతుంది, అందుకే నేను లో ఫ్లేమ్ అని చెప్పాను. ఈ రస్క్ హల్వా తమిళనాడు పెళ్లిళ్లలో ఇంకా బిర్యానీ సెంటర్స్లో కాంబో ప్యాక్స్ అని ఇస్తుంటారు. అక్కడ బిర్యానీతో పాటు డెజర్ట్గా బ్రెడ్ హల్వా పేరుతో ఈ రస్క్ హల్వానే ఇస్తారండి. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం అక్కడే తిన్నాను, అక్కడే తెలుసుకున్నాను. సిమ్లో వేగినటువంటి ఈ బ్రెడ్ పొడిని తీసి పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/4 కప్పు పంచదార, 1.5 కప్పుల నీరు పోసి కాస్త జిగురు పాకం, అంటే మన కొబ్బరి నూనె జిగురు ఉంటుంది చూసారా, ఆ పాకం వచ్చేంతవరకు మరిగించండి. మరీ ఆముదం జిగురు కానీ తీగ పాకం కానీ ఈ హల్వాకి పనికిరాదు. ఇందులోనే 2 దంచినటువంటి యాలకలు, చిన్న చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసి మరిగించండి. కుంకుమ పువ్వు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది. నేను తీపి మితంగా ఉండేలా చేస్తున్నానండి, ఎందుకంటే రస్క్లో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి. మీరు కాస్త తీపి తినేవారైతే హ్యాపీగా పంచదార పెంచుకోండి. నా మట్టుకు నాకు తీపి ఎక్కువ తింటే తిక్కరేగిపోతుంది, అందుకే నేను చాలా మితంగా వేస్తాను తీపి. చూడండి, ఇలా కొబ్బరి నూనె లాంటి జిగురు పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు రస్క్ పొడి పోసేయండి. పాకంలో పోసేశాక బాగా కలుపుతూ దగ్గర పండివ్వండి. నే చేస్తున్న కొలత 3 హ్యాపీగా డెజర్ట్లా తినేందుకు సరిపోతుంది, దండిగా తినేందుకు మాత్రం సరిపోదు. వీకెండ్స్లో మీరు ఏదో స్పెషల్ చేసుకుంటూనే ఉంటారు కదండి, అప్పుడు తక్కువ నూనెలతో తయారయ్యేటువంటి ఈ తమిళనాడు స్పెషల్ బ్రెడ్ హల్వా పేరుతో అమ్మేటువంటి ఈ రస్క్ హల్వా ట్రై చేయండి. అద్దరిపోద్దంటే 100-200 మార్కులు పడతాయి మీకు. దింపబోయే ముందు వేపుకున్నటువంటి జీడిపప్పు ద్రాక్ష వేసి కలిపి దింపేసుకోండి. అంతేనండి, తయారైపోయింది. చాలా సింపుల్గా తయారవుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి.